హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ స్టేట్లో జరిగిన సంఘటనపై తీసిన మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ సంఘటన 2007లో జరిగింది. మూవీ స్టార్టింగ్ లో మనం ఒక వాయిస్ను వింటాం. ఒక అమ్మాయి వణుకుతున్న గొంతుతో ఎమర్జెన్సీకి డయల్ చేసి, నా ఫ్రెండ్ కు చాలా గాయాలయ్యాయి అని, మాకు అంబులెన్స్ అవసరం ఉందని, తన కండిషన్ చాలా సీరియస్ గా ఉంది కాబట్టి మీ హెల్ప్ కావాలి అని అంటుంది. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, వాటర్ షార్టేజ్ వలన న్యూ సౌత్ వేల్స్ స్టేట్ చాలా ప్రాబ్లం అవుతూ ఉంటాయి కాబట్టి అక్కడి గవర్నమెంట్ అబండెంట్ రెయిన్ టన్నెల్, ఇది 1942లో నిర్మించింది ఉంటుంది. అందులో సమ్ మిలియన్స్ లీటర్ ఆఫ్ వాటర్ ట్రాప్ అయి ఉంటుంది. దానిని రీసైకిల్ చేసి వాటర్ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేయవచ్చు అని ఒక ప్లాన్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ మీద ఒక కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేసేస్తుంది. ఎందుకు, ఏమిటి అని, దేని మీద కూడా పబ్లిక్ కు సమాధానం ఇవ్వదు. జర్నలిస్ట్ నటాషా వాటర్ మినిస్టర్ తో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది కానీ తను సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోతాడు. ఇంకా ఈ టన్నెల్ పై చాలా రూమర్స్ కూడా ఉంటాయి. అందులో ఒకటి, టన్నెల్ లో ఉండే హోమ్లెస్ పీపుల్ మాయమవడం. దాని రహస్యం ఏమిటో తెలుసుకుందామని జర్నలిస్ట్ నటాషా తన ఫ్రెండ్ పీటర్, తను ఈ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ అన్నట్టు, స్టీవెన్ కెమెరామెన్ మరియు టాంగిల్స్ ఆడియో ఇంజనీర్, వీరందరూ డిసైడ్ చేసుకుంటారు ఇన్వెస్టిగేషన్ చేయాలి అని. ఆ టన్నెల్ది అందులో ఏముంది, ఏం జరుగుతుంది అని. నటాషా పర్మిట్ కోసం తన ఫ్రెండ్స్ కాల్ చేసి హెల్ప్ చేయాల్సిందిగా కోరుతుంది. తను హెల్ప్ చేయకపోవడం వలన తనే రీసెర్చ్ మొదలు పెడుతుంది. అందులో భాగంగా నటాషాకు ఒక సీసీ ఫుటేజ్ తో పాటు హోమ్లెస్ పర్సన్ గురించి తెలుస్తుంది. ఆ సీసీ ఫుటేజ్ లో ఇద్దరు టీనేజర్స్ చీకట్లో ఉన్న టన్నెల్ కి వెళ్లి వాళ్ళు ఏమవుతారు అనేది ఇంతవరకు దాని గురించి తెలియకుండా పోతుంది. ఆ హోమ్లెస్ పర్సన్ ను, మీరు మిగతా ఫ్రెండ్స్ ఏమయ్యారు అని ఆ టన్నెల్ గురించి అడుగుతుండగా తను విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇన్వెస్టిగేషన్ కోసం నలుగురు రైల్వే స్టేషన్ కి వెళ్తారు. అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఆపేస్తాడు వెళ్లడానికి వీలు లేదు అని. వీళ్ళు ఏదో ఒక విధంగా తను నచ్చ చెప్పి ఆ తర్వాత వెనుక భాగం నుండి టన్నెల్ లోకి ఎంటర్ అవుతారు. స్టార్టింగ్ టన్నెల్ లో వీరు చూస్తారు, అది ఆలోచన దానికంటే చాలా పెద్దగా ఉంటుంది. స్టార్టింగ్ లో లైట్స్ ఉంటాయి. లోనికి వెళ్ళగా వెళ్ళగా అంత చీకటిగా భయంకరంగా ఉంటుంది. ఆ టన్నెల్ లో హోమ్లెస్ పర్సన్ వస్తువులు, ఇంకా సెకండ్ మల్బార్ సమయంలో షెల్టర్ ఇచ్చి వారికి అరేంజ్ చేసిన సౌకర్యాలు కూడా ఉంటాయి. ఆ తర్వాత షూట్ చేయడానికి లేక్ దగ్గరికి వెళ్తారు. స్టీవ్ మరియు టాంగిల్ చాలా జాలీ పర్సన్ అన్నట్టు, స్టీవ్ జోక్ గా టాంగిల్ ను ఆ లేక్ లోకి నెట్టేస్తాడు. ఆ తర్వాత నటాషా రిపోర్టింగ్ ఇస్తుండగా రికార్డింగ్ లో ఆడియో ఇష్యూ అవుతూ ఉంటుంది. టాంగిల్స్ ఎవరు మాట్లాడొద్దు అంటుంటాడు కానీ నిజానికి అక్కడ నటాషా తప్ప ఎవరు మాట్లాడరు. ఇక్కడ టాంగిల్ గ్రహిస్తాడు సంథింగ్ ఇక్కడ ఏదో ఉందని. ఏదో ఒక విధంగా వీరు ఆ లేక్ షూట్ ను కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత వీరు బెల్ ఉన్న రూమ్ లోకి వెళ్తారు. అది చాలా పెద్దగా ఉంటుంది. వాళ్ళు వారిలో ఆ బెల్ ను మోగించి అలర్ట్ చేసేవారు. ఆ బెల్ హిస్టరీకి సంబంధించినది కావున వారు దానిని రికార్డింగ్ చేయాలి అని అనుకుంటారు. దాని రికార్డింగ్ ఎంతవరకు వినిపిస్తుందా అని నటాషా ఒక స్టిక్ తీసుకుని వాయిస్తుంది. మళ్ళీ అదే ఆడియో ఇష్యూ అవుతుంది కాబట్టి టాంగిల్ సౌండ్ క్లియారిటీ కోసం ఇంకో రూమ్ లోకి వెళ్తాడు. అక్కడే నటాషా బెల్ వాయించగానే అటు టాంగిల్ గట్టిగా అరుస్తూ మాయమవుతాడు. వీరు చాలా పానిక్ అయ్యి టాంగిల్ ను వెతుకుతూ ఉంటారు. వెతికి వెతికి చాలా అలసిపోతారు. వెతుకుతుండగా రూమ్ నుండి ఒక వాయిస్ వినిపిస్తుంది, బహుశా టాంగిల్ కావచ్చు అని. డోర్ ఓపెన్ చేస్తుండగా అవదు. వారికి హెల్ప్ చేయడానికి నటాషా తన చిన్న నైట్ మేర్ కెమెరాను కింద పెట్టి వారికి హెల్ప్ చేస్తుంది. వీరు ఆ రూమ్ లోకి వెళ్తారు. ఆ రూమ్ మొత్తం రక్తంతో నిండి ఉంటుంది. చూడడానికి చాలా భయంకరంగా కూడా ఉంటుంది. ఆ రూమ్ లో పీటర్ కు టాంగిల్స్ టార్చ్ దొరుకుతుంది. వారికి అర్థం కాకుండా పోతుంది ఏం జరిగింది, తను ఎక్కడికి వెళ్ళిపోయాడు అని. ఆ రూమ్ నుండి బయటకు వచ్చాక నటాషాకు తన కెమెరా చూడక డౌట్ వస్తుంది, ఎందుకంటే అది తను పెట్టిన ప్లేస్ ఉండదు కాబట్టి. దాన్ని పీటర్ మరియు నటాషా చెక్ చేస్తారు. ఎవరు వారి కెమెరాను తీసుకుని వారిని రికార్డ్ చేసి ఉంటారు. మళ్ళీ సడన్ గా అక్కడ పెట్టేసి వెళ్తుండగా ఒక తన ఇమేజ్ లైట్ కనిపిస్తుంది. అది చూసి, అది చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఇదంతా చూసి పీటర్ షాక్ అవుతాడు, ఇంకా భయపడిపోతాడు. ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, ఇంకా ఇది హర్రర్ టైం కాబట్టి ఇక్కడ ఉండడం అంత మంచి కాదు అని. కానీ స్టీవ్ తన మాట వినడు, పీటర్ రిక్వెస్ట్ కూడా చేస్తాడు. ఆ తర్వాత వీరు అక్కడ నుండి భయపడి పారిపోతుండగా సెక్యూరిటీ గార్డ్ వస్తాడు. సెక్యూరిటీ గార్డ్ కు టాంగిల్ మిస్ అయిన విషయం చెప్తారు కానీ తను వినడు. వినకుండా ఇక్కడ నుంచి చాలా సమయం అయిపోయింది కాబట్టి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని తను వెనక్కి తిరుగుతుండగా సడన్ గా ఒక ఈవిల్ వచ్చి తన గురించి వెళ్ళిపోతుంది. వీరందరూ ఇది చూసి భయపడి రూమ్ లోకి వెళ్లి దాక్కుంటారు. కాసేపు తర్వాత అక్కడ నుండి బయటకు వస్తారు. వెళ్తుండగా అక్కడ ఉన్న లేక్ లో ఎవరు ఏడ్చిన శబ్దాలు వినిపిస్తాయి. వెళ్లి చూస్తారు, అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు కానీ తన కళ్ళు తీసేసి ఉంటాయి. హెల్ప్ కోసం ముందుకొస్తారు. సడన్ గా అక్కడ ఈవిల్ వస్తుంది. ఆ ఈవిల్ ను చూసి వీరు భయపడతారు. అది సెక్యూరిటీ గార్డ్ నీటిలో ముంచి చంపబోతుండగా భయపడిన నటాషా అరుస్తుంది. అది విని ఈవిల్ వారిపై అటాక్ చేయడానికి వస్తుంది. దాని నుండి తప్పించుకుని అక్కడ నుండి పారిపోతారు. అక్కడ నుండి ఒక రూమ్ లోకి వెళ్తారు. ఆ రూమ్ మొత్తం రక్తంతో పడి ఉంటుంది. ఇంకా అక్కడ హ్యూమన్ ఐబాల్స్ ను చూస్తారు. అది చూసి వాళ్ళ మైండ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. నటాషా, పీటర్ మరియు స్టీవ్ టన్నెల్ నుండి బయటపడడానికి చాలా ట్రై చేస్తుంటారు. ఇక్కడ ఈవిల్ పీటర్ పై అటాక్ చేస్తుంది. అంతలోనే స్టీవ్ వచ్చి రక్షించబోతుండగా ఈవిల్ పారిపోతుంది. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఐవిల్ కు వెళుతురు అంటే భయం అని. ఈ విధంగా వీరు రక్షించుకునే ప్రయత్నంలో పరిగెడుతూ పరిగెడుతూ ఉంటారు. ఇంకా అలసిపోతుంటారు కూడా. ఇక్కడ ఈవిల్ మళ్ళీ పీటర్ పై అటాక్ చేస్తుంది. భయపడి నటాషా అక్కడ నుండి పారిపోతుంది. పోతూ పోతూ తను ఈవిల్ ముందుకు వస్తుంది. అది అటాక్ చేసి తనను చంపడానికి లేక్ దగ్గరికి లాక్కెళ్తుంది. ఇదంతా నటాషా కెమెరాలో రికార్డ్ అవుతూ ఉంటుంది. పీటర్ తను రక్షించుకుని నటాషాను రక్షించడానికి స్టీవ్
మరియు పీటర్ లేక్ దగ్గరికి వస్తారు. స్టీవ్ నటాషాను రక్షించుకుని బయటకు వస్తాడు. ఆ ఈవిల్ మళ్ళీ పీటర్ పై అటాక్ చేస్తుంది చంపడానికి. పీటర్ కోసం నటాషా అరుస్తుంది కూడా. అయినా స్టీవ్ నటాషాను తీసుకుని బయటకు వస్తాడు. దాదాపు గేట్ దగ్గరకు వస్తుండగా పీటర్ మళ్ళీ తప్పించుకుని బయట వరకు వచ్చేస్తాడు. కానీ తన బాడీ మొత్తం గాయాలతో ఇంజర్డ్ అయి ఉంటుంది. ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. స్టీవ్ మరియు నటాషా పీటర్ ను తీసుకుని టన్నెల్ వెనుక భాగం నుండి స్టేషన్ లోకి వచ్చేస్తారు. పీటర్ చాలా డేంజర్ గా ఇంజర్డ్ అయి ఉంటారు. ఇది చూసి నటాషా భయపడిపోతుంది. భయపడిన నటాషా స్టేషన్ లో ఒకరి దగ్గర నుండి ఫోన్ తీసుకుని వణుకుతున్న గొంతుతో ఎమర్జెన్సీకి డయల్ చేసి, నా ఫ్రెండ్ చాలా ఇంజర్డ్ అయ్యాడు, హెల్ప్ కావాలి అంటుంది. ఇది ఫోన్ కాల్ మనం మూవీ స్టార్టింగ్ లో విన్నాము. లాస్ట్ మనం చూస్తాము ఈ టన్నెల్ ఇన్వెస్టిగేషన్ లో టాంగిల్ మరియు పీటర్ ఇద్దరు చనిపోతారు. ఆ తర్వాత నటాషా జాబ్ ను రిజైన్ చేసిందని, స్టీవ్ కెమెరామెన్ గానే జాబ్ కంటిన్యూ చేస్తున్నాడు. కానీ ఆ ఇన్సిడెంట్ ను మరవలేకపోతుంటారు వీరు. టాంగిల్ జాడ ఇంతవరకు తెలియలేదు, అందుకు కారణంగా కేసును క్లోజ్ చేసేసారు. దట్స్ ఆల్. ఇంతవరకు వీడియో చూసారు కాబట్టి నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.